కడప పట్టణం కలెక్టర్ కార్యాలయం సభాభవనంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సభల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, కడప జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, మహిళా పోలీసు అధికారులు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు, ఎస్సీ ఎస్టీ మహిళా సంఘాల నేతలు, జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న దాడులు వివక్షను సహించేది లేదని, మహిళలపై దాడులు చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ప్రమేయం కావచ్చు, లేకపోతే నాయకులు ప్రమేయం కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో ఎవరు ప్రమేయం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే అనేక మార్లు ఇటువంటి సంకేతాలు ఇచ్చాము. ఇది మహిళల ప్రభుత్వం అనేటటువంటి పదే పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్తూ ఉన్నారు, స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేసులో ఇప్పుడు మన వాసిరెడ్డి పద్మ గారికి, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి, అట్లాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి,